కానీ నేను ఐదేండ్లు రోజు రేపు ఎలక్షన్ అని పనిచేసిన నేను ఐదేండ్ల పాటు ఐదేండ్ల పాటు రోజు కూడా రేపు ఎలక్షన్ ఉంటే ఎట్లున్నదో హరీష్ అన్నగా నేను కూడా మీకోసం మన సిద్ధిపేట అభివృద్ధి కోసం పనిచేసిన కష్టాల్లో ఉన్న పండగల్లో ఉన్న ఊళ్ళో ఏ పండుగ చేసినా వచ్చినా దసరా పండుగ గిన్నే ఉన్నా రంజాన్ పండుగ గిన్నే ఉన్నా క్రిస్టమస్ పండుగ కూడా ఇక్కడనే ఉన్నా సిద్ధిపేటనే సిద్దిపేటనే నా కుటుంబం అనుకున్న ప్రతి పండగ సిద్దిపేట ప్రజల మధ్య జరుపుకున్న ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా ఆ దేవుడిచ్చిన శక్తి మేరకు మీకు సేవ చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు అసలు ఓటు అడిగే హక్కే లేదు ఏం ఐదేళ్ళకు ఒక్కసారి ఓట్లకే కనబడతారు తప్ప ఒట్టెప్పుడు ఎవరు కనబడరు మళ్ళీ మన కష్టంలో ఉండేది మన కారు గుర్తు మన గులాబీ జెండా పేదలకు అండగా ఉండేది మన కారు గుర్తు మన గులాబీ జెండా ఇవాళ కార్యకర్తల ఉత్సాహమే మన కారుకు మన కేసీఆర్కు ఇంధనం మీరే మా ద మీరే మా బలం మీరే మా బలగం కార్యకర్తలు మీరందరు కూడా ఈ రెండు రోజులు పట్టుబట్టండి మళ్ళొక్కసారి ఈ సిద్దిపేట పేరు రాష్ట్రంలోనే కాదు దేశంలో మారుమోగే విధంగా చేద్దాం దయచేసి పోలింగ్ పర్సంటేజ్ పెట్టండి ఓట్ల శాతం పెంచండి పడ్డ ప్రతి ఓటు మన కారుకే పడేటట్టు చేయండి మనం వేసే కారు దే ఓటు దేనికి రైతు బంద్ ఇచ్చిన కేసీఆర్కు మనం ఇచ్చే ఓటు మనకు ఆసరా పెన్షన్ ఇచ్చిన కేసీఆర్కు మనం వేసే ఓటు బీడీ కార్మికులకు నెల రెండు వేలిచ్చి కాపాడుకున్న కేసీఆర్కు మనం వేసే ఓటు సిద్దిపేట నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిన మన కారుకు మన కేసీఆర్కు వేసే ఓటు ఈ అభివృద్ధికి ఓటేయండి అభివృద్ధికి పట్టం కట్టండి పనిచేసే వాళ్ళకు ఓటేయండి కేసీఆర్ అంటే తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహాత్ముడు మన కేసీఆర్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా ఇలా కొంతమంది దొంగలు తెలంగాణ ద్రోహులు ఇలా బయలుదేరిండ్రు మాకు ఓటైందని వీళ్ళు ఎప్పుడన్నా తెలంగాణ కోసం కొట్లాడినరా తెలంగాణ కోసం రాజీనామా తెలంగాణ కోసం దీక్ష చేసిండ్రా అన్ని చేసింది కేసీఆర్ తెచ్చింది కేసీఆర్ ఇప్పుడు కురిసి మీద మేము కూర్చుంటామని బయలుదేరి వీళ్ళ చేతికి పోతే ఉంటుందా ఎన్కటికో సామెత ఉన్నది గతలేని సంసారం నడపచ్చట కానీ శుతులేని సంసారం నడపరాదట ఈ కాంగ్రెస్ వాళ్ళది సంసారం ఒక్కరికొక్కనికి పడది తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతికి పోయింది అనుకో ఈ రాష్ట్రం కుక్కలు చింపిన అయిపోతుంది ఈ రాష్ట్రం ఆగమైపోతుంది వాళ్ళ చేతులకు పోతాయి అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మన కేసీఆర్ చేతుల్లో ఉండాలి ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే వచ్చిన ఈ తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉండడమే సురక్షితం అందుకోసం కార్యకర్తలారా ఇటు దుబ్బాక అటు హుస్నాబాద్ ఇటు గజ్వేల్ అటు బెజ్జంకి మానకొండూర్ అన్ని దిక్కులు కూడా మీరు మన కారుకు ఓట్లు పడిపెట్టట్టు అన్ని సీట్లు కేసీఆర్ సారు మన బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు ఈ రెండు మూడు రోజులు అందరూ కష్టపడండి ఎంతో అపూర్వమైన స్వాగతం చెప్పారు నేను మీకు కడుపు నిండా టైం ఇవ్వలేకపోయినందుకు నన్ను క్షమించాలి నేను ఇప్పుడు కొడంగల్ దాకా వెళ్ళి ఇంక అక్కడ మాట్లాడాలి ఐకే ప్రచారం క్లోజు అందువల్ల మీరు అందరూ సహృదయంతో నన్ను అర్థం చేసుకొని